పెద్దబాల శిక్షకు స్వాగతం. నమస్కారం. పెద్దబాల శిక్ష ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు ధరణిప్రగడ ప్రకాశరావు. మంచి మంచి ముద్రల విషయాలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా విషయాలు తెలుస్తాయి. ఆశ్చర్యపోయే విషయాలు మన శాస్త్రాల్లో, మన గ్రంథాల్లో ఉన్నాయి. వాటిని వెతికి తీసి సంపాదించి ప్రజలకు మీకు అందాలనే ఉద్దేశంతో చెప్పబడుతున్నాయి. కుంభ ముద్ర కోసం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో ఏ విధంగా వేయాలి ముందు తెలుసుకున్నాక దాని విషయాలని తెలుసుకుందాం. చేతులు రెండు, రెండు చేతులు ఒక కుడి చేతిని మూసేసి ఎడం చేయి దాని మీద ఈ విధంగా పెట్టి రెండు బొటన వేళ్ళు కలిసి ఉంచాలి. లేకపోతే ఎడం చేతిని మూసి కుడి చేయి దాని మీద మూసి ఉంచి బొటన వేళ్ళు కలిపి ఉంచి ఒళ్ళో పెట్టుకోవాలి. దీని పేరే కుంభ ముద్ర. చూడండి ఏ విధంగా ఉంది. సైడ్ నుంచి వస్తే ఇలా ఉంటుంది, ముందు నుంచి వస్తే ఇలా వేళ్ళు ఇలా కనబడితే స్ట్రైట్గా ఉంటాయి, బొటన వేళ్ళు ఉండే, మిగిలినవన్నీ మూసి ఉంటాయి. ఇక్కడ ఏమైంది, నాలుగు వేళ్ళు మూసాం. ఈ నాలుగు వేళ్ళు పూర్తిగా మూసేసాం, ఇంకా ఇంతకన్నా మోయబడం. వేరే ముద్రల్లో ఇలా పెట్టడం, ఇలా పెట్టడం ఉంటాయి. ఇలా పెట్టడం లేకపోతే స్ట్రైట్గా పెట్టడం ఉంటాయి కదా, మూడు సిస్టమ్స్ ఉంటాయి వేలుకి. తిన్నగా పెట్టడం, బెండ్ చేయడం, పూర్తి బెండ్ చేయడం. అంటే తీవ్ర స్థాయి మధ్యస్థాయి అంటారు. ఇక్కడ నాలుగు వేళ్ళు మొయ్యగానే నాలుగు తత్వాలని కంట్రోల్ చేస్తుంది. ఏది, వాయువుని. శరీరంలో వాయువు తగ్గితే చాలా మంచిది, నొప్పులే రావు. ఆకాశతత్వాన్ని తగ్గితే మధ్యవేలు, ఆకాశతత్వం తగ్గితే ఏమవుతుంది, వినికిడి క్లియర్గా ఉంటుంది. చీమ నడిస్తే కూడా వినబడాలి, మన సాధన మీద ఉంటుంది అది. కింద చీమ మనం పడుకున్నప్పుడు కన్న చీమలు ఇలా వెళ్ళిపోతుంటే చిక్ 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 అని వినబడాలి. అంటే అంత క్లారిటీ వస్తుంది చెవుల్లో కుంభముద్ర వల్ల. పృథ్వీతత్వాన్ని తగ్గించగానే సూర్యముద్ర, సూర్యుడు. పృథ్వీతత్వం తగ్గిపోగానే సూర్యతత్వం పెరుగుతుంది. మీకు దానికోసం కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. సూర్యుడు ఏంటి, జీవశక్తిని పెంచడానికి, శరీరంలో ఎనర్జీ పెంచడానికి చేస్తుంది. జలతత్వాన్ని తగ్గిస్తే స్కీ ఏమవుతుంది, జలతత్వాన్ని తగ్గితే ఉండి వాష్రూమ్కి వెళ్లకుండా కంట్రోల్ చేస్తుంది. మీరు ధ్యానంలో ఎక్కువసేపు ఉన్నప్పుడు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళిపోతే ఎట్లా, మళ్ళీ డిస్టర్బెన్స్, మళ్ళీ వచ్చి కూర్చుంటే మళ్ళీ ధ్యానం వెళ్ళడానికి టైం పడుతుంది. అందుకు ఈ నాలుగు వేళ్ళు మూసినప్పుడు నాలుగు తత్వాలు తగ్గుతాయి, అగ్ని పెరుగుతుంది, ఇది దహిస్తుంది. అగ్నితత్వం ఏం చేస్తుంది, దహిస్తుంది. ఇవి సగమే మూసుంటాయి, పూర్తిగా మూయబడవు దీని మీద పెట్టినప్పుడు. అంటే ఈ నాలుగు తత్వాలు బ్యాలెన్స్ చేస్తాయి, ఇక్కడ పూర్తిగా తగ్గించేసి ఇక్కడ బ్యాలెన్స్. ఈ రెండు బ్యాలెన్స్ వలన లోపల ఘర్షణ పడి శక్తి పెంచుతుంది. బొటన వేళ్ళు రెండు, అగ్నితత్వాలు రెండు కలిసే కనుక అగ్నికి అగ్ని తోడైతే అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. చూడండి ఎంత టెక్నిక్ ఇది. ఈ విధంగా కూర్చుంటే ఇది కుంభ ముద్ర. దీంట్లో ధ్యానం కూడా చేయొచ్చు, కానీ అతిగా చేయలేరు, చేసే అవసరం లేదు, చేయరు కూడా. ఇది కుంభ ముద్ర. దీనివల్ల ఏం పెరుగుతుంది, శరీరంలో శక్తి పెరుగుతుంది కనుక శరీరంలో గ్లో వస్తుంది, ఒక రకమైన వెలుతురు లాంటిది. అలాగని తెల్లగా అయిపోతారని కాదు, నలుపు ఉన్నా కొంచెం వాళ్ళని చూడగానే మళ్ళీ తిరిగి చూడాలనే శక్తి కలుగుతుంది, గ్లో ఉంటుంది. చూడండి కొంతమంది పెద్ద పెద్ద పూజలు చేసే, పునస్కారాలు చేసేవాళ్ళు కానీ, పంతులు కానీ, లేకపోతే పీఠాధిపతులు కానీ, వాళ్ళని చూడండి, వాళ్ళ శరీరంలో ఒక తేజస్సు కనబడుతుంది. ఆ విధంగా ఈ సాధన చేస్తే ఎంతసేపు, 20 నిమిషాలు రోజు చేయండి, హాయి కూర్చొని తిన్నగా ఎంత గ్లో కనబడుతుంది. మనల్ని పలకరించాలనిపిస్తుంది, జనాలు వచ్చి మనల్ని పలకరిస్తారు, మర్యాద ఇస్తారు. అంటే మన శరీరంలో ఒక గ్లో ఉంటుంది, ఒక వెలుతురు ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది, అది కనబడదు, దాన్ని ఆరా అంటారు. దేవుడు పటాలు చూడండి, దాని వెనకాతలు ఒక వెలుతురుగా ఉంటుంది. ఆ విధంగా మనకు కూడా ఒక వెలుతురు లాంటిది ఉంటుంది, అది ఎదురుగుండా నెక్కడైతే కనబడదు, అంటే ఈ కంటితో కనబడదు. కానీ ఎదురుగున్నవాళ్ళు అట్రాక్షన్గా ఉండగలుగుతారు, అంటే మనతో హాయిగా మాట్లాడడానికి కానీ, మనకు హెల్ప్ చేయడానికి కానీ ఇటువంటివి జరుగుతాయి. ఇది కుంభముద్రలోనే గొప్పతనం. ఎవరికైనా అటువంటి కావాలనుకున్న సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.